ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ఈరోజు వాక్య ధ్యానంలో మన దేవుడు విశ్రాంతి తీసుకుంటాడా అన్న విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, 6 రోజులు కూడా ఈ సృష్టిని చేసి దేవుడు 7వ దినమున విశ్రమించాడు అని అక్కడ వ్రాయబడి ఉంది. అయితే అది చూడగానే మనకు వచ్చే అనుమానం ఏమిటంటే, ఏంటి మన దేవుడు విశ్రాంతి తీసుకుంటాడన్న అనుమానము మనకి రాక తప్పదు. అయితే బైబిల్ తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, మీ దేవుడైన యెహోవా కునుకడు, నిద్రపోడు అని బైబిల్ తెలియజేస్తుంది. మరి అక్కడ ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడి ఉన్న విశ్రమించుట అన్న వచనాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అని ఆలోచన చేసినట్లయితే, మనందరికీ తెలుసు దేవుడు 6 రోజులు కూడా తను చేసిన సృష్టి అంతటినీ కూడా సృష్టించి అది మంచిదని తెలిసి 7వ రోజున విశ్రమించాడు అని అక్కడ వ్రాయబడి ఉంది కదా. మనము లేఖన భాగాన్ని సరిగ్గా చదివే ప్రయత్నం చేసినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే, 7వ దినమున దేవుడు తను చేసిన పని అంతటి నుండి విశ్రమించను అని అక్కడ రాయబడి ఉంది. అంటే విశ్రాంతి తీసుకున్నాడని అక్కడ రాయబడలా, తాను చేసిన పని అంతటి నుండి విశ్రమించను. అంటే గడిచిన 6 రోజులుగా ఏదైతే సృష్టి చేస్తూ ఉన్నాడో, ఏ పనిలో అయితే నిమగ్నమై ఉన్నాడో ఆ పని నుండి ఆయన విశ్రమించాడు అని అక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఆ పని అక్కడతో ఇక విడిచిపెట్టాడు, ఆ పని ఇక మానివేశాడు. చేసిన సృష్టి చాలా మంచిది అని తను తాను తలంచుకుని తను అర్థం చేసుకుని ఇంకా పనిని అక్కడతో విడిచిపెట్టాడని మనం అర్థం చేసుకోవాలి. అందుకే క్లియర్గా లేఖనంలో రాయబడి ఉంది, పని అంతటి నుండి విశ్రమించను అన్నమాట అక్కడ వ్రాయబడి ఉంది. దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ మీ దేవుడు అని యెహోవా మీకు విశ్రాంతిని దయచేస్తాడు, నెమ్మదినిస్తాడు అని అక్కడ రాయబడి ఉంది. అంటే దాని అర్థం ఏమిటి, వారు వెళ్ళి పడుకోవచ్చని కాదు, వారికి యుద్ధములు లేకుండా చేస్తాడని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా యెహోషువా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనము మరియు 21వ అధ్యాయం 44వ వచనం వచనంలో కూడా యెహోషువా కూడా దేవుడు చెప్తాడు, నీ శత్రువులందరి నుండి కూడా నేను నీకు నెమ్మదిని విశ్రాంతిని దయచేస్తానని. ఇంకా మనం ముందుకెళ్ళి చూసినట్లయితే రాజుల గ్రంథము 1వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనము మరియు 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము మనం చూసినట్లయితే భక్తుడైన దావీదు అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంటాడు, నా దేవుడైన యెహోవా నాకున్న శత్రువులందరినీ కూడా తీసి పారేసి నాకు చక్కటి నెమ్మదిని విశ్రాంతిని ఆయన దయచేశాడని దావీదు సాక్ష్యమిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి, దావీదుని రెస్ట్ తీసుకోమనా, దావీదు వెళ్ళి పడుకుంటున్నాడనా, దాని అర్థం కాదండి. అప్పటి వరకు ఏదైతే శత్రువులు వారి మీద దాడి చేస్తూ ఉన్నారో, ఏదైతే శత్రువు అనే ఇబ్బంది వారికి ఉందో, ఆ శత్రువులందరినీ కూడా దేవుడు తీసి పారవేసి అంతకు ముందు జరిగిన యుద్ధములు ఇప్పుడు లేకుండా ఆ యుద్ధముల నుండి ఉపశమనము కలిగించాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటను విశ్రాంతిగా అక్కడ రాశారు. అంత మాట ఎందుకండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి దయచేస్తానని చెప్పారు కదా. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు మీరు వెళ్ళి పడుకోండి అని దాని అర్థం కాదు. మీరు ఏదైతే భారాలు మోస్తున్నారో, మీరు ఏదైతే మోయలేని భారాలు, ఆ యొక్క అడ్డాలు మీకు అవన్నీ ఉన్నాయో, వాటిలన్నిటి నుంచి కూడా మీకు సులువైన ఉపశమనాన్ని నేను దయచేస్తాను, ఆ భారాలన్నింటినీ కూడా తీసివేస్తాను, ఇంతవరకు ఏదైతే మీరు బాధించబడ్డారో ఆ బాధను తీసివేస్తాను అని యేసు చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ వృత్తాంతము అట్లా ఉంది. అందుకనే దేవుడు తాను చేసిన పనంతటి నుండి 7వ దినమున విశ్రమించును అంటే, 6 రోజులు సృష్టి ఏదైతే చేశాడో ఆ పనిని అక్కడితో ఇక విడిచిపెట్టాడు, ఆ పనిని విడిచిపెట్టాడని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆ పని అంతటి నుండి విశ్రమించను అని అక్కడ వ్రాయబడి ఉంది. మన దేవుడైన యెహోవా కునుకడు, నిద్రపోడు, అంతేకాకుండా ఆయనకు అలసట కూడా రాదన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీలోని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానకాయ పరిచర్య గురించి ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించును గాక. ఆమెన్.